దీపావళి పండుగ రోజు దీపాలతో ఆకాశానికి నిచ్చెన వేసిన అయోధ్య వాసులు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. బాణసంచా నిచ్చెన ఆకారంలో వెలుగుతూ ఆకాశం వైపుగా దూసుకెళ్తున్న దృశ్యాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. పోస్ట్లో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోలను కొంతమంది సోషల్ మీడియా యూజర్లు 2015లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. నిచ్చెన ఆకారంలో నింగికి దూసుకెళ్తున్న ఈ బాణసంచాని చైనా ఆర్టిస్ట్ కైక్వో చంగ్ రూపొందించి ప్రదర్శించినట్టు ఈ వీడియోలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్ట్లో షేర్ చేసిన బాణసంచా వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని చైనా న్యూస్ సంస్థలు సీజీటీవీ మరియు పీపుల్స్ డైలీ చైనా పబ్లిష్ చేసినట్లు తెలిసింది. చైనా ప్రముఖ బాణసంచా ఆర్టిస్ట్ కైక్వో చంగ్ రూపొందించిన అద్భుత స్కైలాడర్ బాణసంచా దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ స్కైలాడర్ బాణసంచా ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు కైక్వో చంగ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో దొరికాయి. ఈ స్కైలాడర్ బాణసంచాని జూన్ 15, 2015 నాడు చైనాలోని ఫుయిజన్ ప్రావిన్స్లోని హుయు ద్వీపం సమీపంలో ప్రదర్శించారు. కైక్వో చంగ్ రూపొందించిన ఈ స్కైలాడర్ బాణసంచకు సంబంధించి నెట్ఫ్లిక్స్ వారు ఒక డాక్యుమెంటరీ కూడా రూపొందించారు. దీపావళి పండుగ సందర్భంగా అయోధ్యలో 9 లక్షల దీపాలని వెలిగించినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ దీపోత్సవానికి సంబంధించిన ఫోటోలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవంబర్ 3, 2021 నాడు ట్వీట్ చేశారు. కానీ పోస్ట్లో షేర్ చేసిన వీడియో అయోధ్య దీపావళి వేడుకలకు సంబంధించినది కాదని పై వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తానికి చైనా ఆర్టిస్ట్ కైక్వో చంగ్ రూపొందించిన స్కైలాడర్ బాణసంచా ప్రదర్శన వీడియోని అయోధ్యలో దీపావళి వేడుక దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఒక ఫేక్ న్యూస్ అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.